అడ్రస్ ఏంటి? నైటీ. చేతిలో ఆ చీపిరి, ఆ చింపిరి జుట్టు. ఏయ్, ఇలా నైటీలు వేసుకున్నా ముందు కనిపించుకో, తరక్కో, వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. చిరా ఇప్పుడకేనా? ఓకే. ఇప్పుడు డబ్బులు ఓకే. అవును, ప్రొడ్యూసర్ని కలుస్తా, స్టోరీ చెప్తా అన్నా. ఏమైంది? నెరెచ్చేసా, చూద్దామన్నాడు. ఇంతకీ కథేంటి? లివింగ్లో ఉండే ఒక కప్పుల్ కథ. లివింగా? కొంపదీసి మనక తీసేస్తున్నావా ఏంటి? కంపోజిషన్ కాదు, మన కథే. నోటెల్ది అయినా కథలు ఎక్కడి నుంచో పుట్టవే, మన నుండే కథలు పుడుతుంటాయి. నేను ఏదో కొత్తగా వింతగా తీస్తానని చెప్పడం లేదు, నాకు అంత సీన్ కూడా లేదు. మన అందరి మధ్య జరిగే కథల్నే నేను తీస్తా. మమ్మీ, ఇంకా తినలేదు, జస్ట్ ఇప్పుడే ఓ ప్రొడ్యూసర్ వెళ్ళి వచ్చాను, తినాలి. ఏంటో నువ్వు, ఎప్పుడు చూడు సినిమాలు అంటూ తిరుగుతావు. అప్పుడే పెళ్ళాను మమ్మీ, దానికి ఇంకా చాలా టైం ఉందా. తినకో మమ్మీ, నీకు ఫోన్ ఫోన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి నాకు కూడా రోజు ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇంట్లో చెప్పేయచ్చుగా. నువ్వు కూడా అప్పుడే పెళ్ళి పెళ్ళి అని చెప్పి పిచ్చిలో పిచ్చుకో ప్లీజ్. అని ఇప్పుడు కలిసే ఉంటుందిగా, బాగానే ఉందిగా. కెరీర్ ఏం అర్థం కావట్లేదు, మళ్ళీ పెళ్ళి ఒకటి. వచ్చేసాయా? వచ్చేస్తాయి. మా అమ్మాయిల కన్నా ముందు కోపాలు మీ అబ్బాయిలకే వస్తాయి, మళ్ళీ మమ్మల్ని అంటారు. సరే, ఆకలి వేస్తుంది రా, తిందాం. నేను కూడా తినలేదు. మెంగకు, నువ్వు వెళ్ళి తిను. రీ నీ అబ్బా. ఏమైంది? ఏమోనే, ఈరోజు మైండ్ ఎంత డడ్ అయిపోయింది, ఐడియాలో రావట్లేదు, మ్యాట్లో చేస్తుంది.